హాయ్ వ్యూయర్స్, ఏఎంపిఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. గత నెల 28వ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని వేరావల్ ప్రాంతంలో మన ఆంధ్రప్రదేశ్కు చెందిన మత్స్యకారులు, ప్రధానంగా ఈ ఉత్తరాంధ్రలోని ఉన్న మత్స్యకారులు మరియు తూర్పుగోదావరిలో ఉన్న మత్స్యకారులు ఇక్కడ సరైన జీవనోపాధి లేక వాళ్ళు ఆ గుజరాత్ రాష్ట్రంలో వేరావల్కు వెళ్ళి వేట సాగిస్తున్నారు. ఈ అరేబియా సముద్రంలో వేట సాగించడం వలన పాకిస్తాన్ బార్డర్ కూడా అదే అరేబియా సముద్రంలో ఉండటం వలన గత నెల 28వ తేదీన 22 మంది మత్స్యకారులని పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది అదుపులోకి తీసుకొని వాళ్ళని అన్యాయంగా అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ వలస జీవులుగా బతుకుతున్న మత్స్యకారుల మీద ప్రభుత్వాలు దయచూపాలని చెప్పి ఆ మత్స్యకారులని తక్షణమే విడుదలకు పూనుకోవాలని మరి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుతున్నాము. అదేవిధంగా నరేంద్ర మోదీ గారికి మా యొక్క విన్నపం ఏమిటంటే, మీరు మీ కేంద్ర మంత్రి అయినటువంటి సుష్మా స్వరాజ్ గారి ద్వారా మరి విదేశీ వ్యవహారాల్లో సుష్మా స్వరాజ్ గారు చూస్తున్నారు కాబట్టి వారి ద్వారా పాకిస్తాన్ దౌత్యకార్యాలతో సంప్రదింపులు జరిపి అక్కడ ఉన్న మత్స్యకారుల్ని త్వరితగా మరి విడుదలయ్యే విధంగా కృషి చేసి ఈ అభాగ్యులైన మత్స్యకారులందరినీ కూడా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ మత్స్యకారు యువజన సమాఖ్య తరఫున డిమాండ్ చేస్తున్నాము.